ప్రముఖ ప్రొడ్యూసర్ పి జలందర్ ఫైవ్ ఫింగర్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై త్వరలో కొన్ని మూవీస్ ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ బ్యానర్ టైటిల్ లోగో ఆవిష్కరణ జీవిత రాజశేఖర్ చేతుల మీదుగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. సో టేక్ అ లుక్ అట్ ఇట్. మిస్టర్ జలందర్ గారు, ఆయన ఫ్రెండ్స్ ప్లస్ అంటే ఈస్ ఆయన బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తున్నారు, లండన్ నుంచి వచ్చారు. ఈజ్ అన్ యంగ్స్టర్ అండ్ హీస్ గాట్ లాట్ ఆఫ్ యంగ్ ఫ్రెండ్స్. ఆయనలాగే ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు, ఆయన ఫ్రెండ్స్ చాలామంది అయినారు. ఏ ఫ్రెండ్స్ ఇక్కడ గ్యాదర్ అయిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఫైవ్ ఫింగర్స్ ఎంటర్టైన్మెంట్స్ అని ఒక కొత్త బ్యానర్ని ఈరోజు లాంచ్ చేశారు. ఈ బ్యానర్లో ఫస్ట్ ప్రొడక్షన్ వీళ్ళు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో చేయబోతున్నారు. ఒకే మూవీలో 8 షార్ట్ స్టోరీస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అనమాట. అంటే 8 మంది డైరెక్టర్స్ చేసిన 8 షార్ట్ ఫిల్మ్స్ ఒక మూవీ లాగా వస్తాయి. బట్ ఈ టోటల్గా చూసినప్పుడు కూడా ఇట్ విల్ బి ఒక సింగిల్ మూవీ లాగా అనిపిస్తుంది. సో వీళ్ళు ఫస్ట్ స్టార్టింగే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. మీరు బిజినెస్లో ఎంత సక్సెస్ అయ్యారు, మా సినిమాలో కూడా అంతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ. ఇది నిజంగా ఒక చాలా ఆనందకరమైన దినం నాకైతే. ఈ మూవీ ఇండస్ట్రీలో నేను యాక్చువల్లీ జస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అందరూ ఒక్కొక్క విధంగా భయపెట్టారు నన్ను. ఇన్ఫ్యాక్ట్ ఇంకా నేను ఇంకా ఎంటర్ అవ్వలేదు. సో దీనికే నాకు చాలా ముందు నుంచి అందరూ చెప్పడం ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈవెన్ నాకు చాలామంది గైడ్ చేశారు, సచ్ అస్ ప్రసన్న కుమార్ గారు, సురేష్ బాబు గారు, నవ్వు జీవిత గారు, అందరూ చెప్తున్నారు ఒక యాంగిల్లో నుంచి కరెక్ట్గా సక్సెస్ వైపు వెళ్తే కంపల్సరీ ప్రతి ఒక్క మూవీ కంపల్సరీ హిట్ అవుతుంది. మేము ఇంట్రడక్షన్ కాబట్టి కొద్దిగా కొత్తగా ఉండాలి. ఈవెన్ మన తమ్మిరెడ్డి భరద్వాజ గారు కూడా చెప్పారు మన చిల్డ్రన్ ఫెస్టివల్లో. ఇంకా మంచివి కావాలి మన దీనికి, మంచి మూవీస్ కావాలి, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కావాలని. డెఫినెట్గా మా ఫస్ట్ మూవీ ఎక్స్పెరిమెంటల్ మూవీయే. కంపల్సరీ ఆశీర్వదించాలి, మా తోడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్.